ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు సమర్పించుకుంటూ ఆప్తా గురించి నాకు 2010 12 నుంచి తెలుసు ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి సంస్థ గురించి ఒక 2 నిమిషాలు చెప్పిన తర్వాత నాకు ఈ అవకాశాన్ని సువర్ణ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ సందర్భాన్ని సద్వినియోగపరుచుకుంటానని తెలియజేసుకుంటా ఆప్తా ఏదైతే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఉందో కేవలం కొంతమంది కూర్చుని ఏదైనా చేయాలి అమెరికా వచ్చాం మన భారతదేశానికో లేకపోతే మనం పుట్టి పెరిగినటువంటి మన తెలుగు రాష్ట్రాలకో మనదైన శైలిలో ఏదైనా చేయాలని ఒక క్యాజువల్ మీటింగ్గా స్టార్ట్ అయినటువంటి ఆప్త ఈరోజు సుమారు 10,000 మంది సభ్యులతో కొన్ని కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం కూడా తెలుగువారైనటువంటి విద్యార్థులకు అందజేస్తారంటే ఖచ్చితంగా గర్వించదగ్గ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 1 రూపాయి సంపాదించిన తర్వాత సాధారణంగా వాళ్ళంతా కూడా స్ట్రగ్లింగ్ స్టేజ్ నుంచి వెళ్ళి ఉంటారు, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి నుంచి వెళ్ళి ఉంటారు. వాళ్ళకి అక్కడ లగ్జరీ కార్లు ఇక్కడ ఉన్నదానికంటే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి, లగ్జరియస్ లైఫ్ మనం చూసేదానికంటే వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ కోరికల్ని జయించి ఆ రూపాయి కూడగట్టి మన కళల సాకారానికి ఇక్కడ పంపాలనుకోవడం అనేటువంటిది నిజంగా అత్యున్నతమైనటువంటి ఆశయం. దాన్ని గౌరవించి తిరిగి మనం కరతాల ధ్వనుల రూపంలో కాకుండా మీ నుంచి రేపు పొద్దున ఎన్ఆర్ఐస్ తయారై, ఇందాడు పెద్దలు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు మీ నుంచి ఎంటర్ప్రెన్యూర్స్ తయారై, మీ నుంచి బిజినెస్ మెన్ తయారై తిరిగి మన దేశానికి మన రాష్ట్రానికి వేలలా చేసే స్థాయికి రావడమే మీరు వాళ్ళ రుణం తీర్చుకున్నట్టు అవుతుందని నేను మీ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే కాసేపు తప్పట్లు కొట్టకుండా వినండి. తప్పట్లు కొట్టినప్పుడు ఏమవుతుందంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కదా, లీడర్స్కి ఊపు వచ్చా వచ్చేసి పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తూ ఉంటాం, బ్యాలెన్స్ తప్పుతూ ఉంటాం అనమాట. నేను జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా చేశాను. అప్పుడు వచ్చిన గౌరవం కంటే నేను బీటెక్ చేసిన తర్వాత విచిత్రంగా బీఏ పొలిటికల్ సైన్స్ ఎల్ఎల్బి మా మదర్ ప్రోత్సాహంతో చేయడం వల్ల ఒక ఆన్లైన్ లోన్ అప్లికేషన్కి సంబంధించి చీఫ్ జస్టిస్ నుంచి ఆర్డర్ తెచ్చినప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్లో హెడ్లైన్స్లో నా పేరు, అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి అన్ని పొలిటికల్ ఈక్వేషన్స్లో అప్పుడప్పుడు రాసేవారు, అప్పుడప్పుడు వేరేగా రాసేవారు, అది వేరే వేసారు అనుకోండి. పాపం ఇంగ్లీష్ పేపర్స్ నేషనల్ వేడిగా రాసినప్పుడు ఎన్డీటీవీలో వాటిలో చెప్పినప్పుడు నిజంగా చదువు యొక్క గొప్పతనం. నేను మామూలుగా అంతకుముందు పార్టీ ఆఫీస్ గేట్ బయట నుంచి ఉండేవాడిని, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూస్తారు, ఎప్పుడు భోజనం చేస్తారు, ఎప్పుడు అవకాశం ఇస్తారని. ఆయన గుర్తింతే వచ్చే గుర్తింపు కంటే చదువు ద్వారా వచ్చినటువంటి గుర్తింపు 100 రెట్లు ఎక్కువగా ఉంది. నేను ఆయన అభిమాని, హార్డ్ కోర్ అభిమాని ఈరోజు కూడా. అయితే నిజంగా లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఆయన కొంచెం పాలిష్డ్ వేలో బ్యూరోక్రాట్ కాబట్టి మీకు ఎంతమందికి అర్థమైందో లాస్ట్ బెంచర్స్కి నాకు తెలియదు, నేను అక్కడే కూర్చుంటాను కాబట్టి నా భాషలో నేను వాడుక భాషలో చెప్తున్నాను. ఎడ్యుకేషన్ విల్ ఎలివేట్ యూ టు సచ్ లెవెల్స్ విచ్ యూ కెనాట్ ఇమాజిన్. మీరు ఊహకు కూడా ఊహించుకోలేరు. ఒక ఎల్ఎల్బి చేసో ఒక ఎల్ఎల్ఎం చేసో ఈ స్థాయి కాదు. ఇప్పుడు ఏదైతే పిహెచ్డీ మీద మేము ఫోకస్ పెట్టామో, నల్సర్ యూనివర్సిటీ లాంటి దాటిలోంచి మేము బయటకు రావాలని కోరుకుంటున్నామో, పీజీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చేస్తున్నప్పుడు ఏం వస్తుంది అన్నది నా మెంటర్ హరికుమార్ ఐఆర్టీఎస్ అని సార్క్ జూనియర్, ఎక్కువ మంది బ్యూరోక్రాట్స్ నాకు మెంటర్స్ కింద గత 3-4 ఏళ్ళుగా వ్యవహరించడం మొదలుపెట్టారు. వాళ్ళ గైడెన్స్లోకి వచ్చిన తర్వాత నా పెర్స్పెక్టివ్ మారిపోయింది. సమాజాన్ని చూసే విధానం, సమాజంలో ఎదగాలి అంటే నేను చేయాల్సిన పుస్తక పఠనం, బుక్ రీడింగే కాకుండా ఎప్పుడు లేని లైబ్రరీ విజిట్స్ కూడా పెరిగినాయి. కనుక నేను కంక్లూడ్ చేసేవని మీ అందరికీ చెప్పేదల్లా, ఈ స్కాలర్షిప్స్ తీసుకోవడంతో పాటు మీరు రైట్ మెంటర్ని ఎత్తుక్కోండి. మనకి చాలాసార్లు లైఫ్లో క్రాస్ జంక్షన్స్లో ఉంటాం మనం. ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్స్ అంతా 18-25 మధ్యలో ఉంటారు. లవ్ అనో లేకపోతే పర్సనల్ ప్రాబ్లమ్స్ అనో, పేరెంట్స్ మనకు కావాల్సిన సొసైటికల్ స్టేటస్ ఇవ్వలేదనో, విభిన్నమైన జంక్షన్స్లో ఉంటాం. అవన్నీ చాలా పెద్ద సమస్యలుగా కనబడతాయి. మన ఫ్రెండ్స్కి మనకంటే ఖరీదైన బళ్ళు ఉన్నాయనో, ఖరీదైన ఇల్లు ఉన్నాయనో, మన ఫ్రెండ్స్ని మన ఇంటికి పిలవడానికి నామోషిగా మనం భావించే పరిస్థితులు ఉన్నాయనో, మీ అందరి మనసుల్లో ఇంచుమించు ఎలాంటి సమస్యలు తిరుగుతూ ఉంటాయి. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ రైట్ మెంటర్, ఇందాడు ఆయన చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి, నేను ఆయన 100 వీడియో సిరీస్ కామన్ లైబ్రరీలో చేస్తున్నాను, నా యూ సొంత యూట్యూబ్ ఛానల్లో ఒక 15 వీడియోస్ చేశాను నేను. ఐ గాట్ ఎ గ్రేట్ అప్లాజ్ బికాస్ ఈ రోజుకి 64 సబ్జెక్టుల్లో నిష్ణాతత్వం కలిగినటువంటి వ్యక్తి కానీ, డాక్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ లాంటి పట్టా పొందిన వ్యక్తి కానీ, అంబేద్కర్ గారి తర్వాత భారతీయులు కాదు మరి ఏ దేశ జాతీయులు లేరు. ఈ రోజుకి కొలంబియా యూనివర్సిటీలో ఆయన లైఫ్ హిస్టరీని అక్కడ అకాడమిక్ బుక్స్లో భాగంగా చదివిస్తారు, సెంట్రల్ లైబ్రరీ హాల్స్లో పెట్టుకుంటారు. అన్ఫార్చునేట్లీ క్యాస్టిస్టిక్ వ్యవస్థలో ఉన్న మన దేశంలో ఆయనకు చాలా తక్కువ ప్రాచుర్యం దక్కింది. హీ సచ్ ఎ గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీ వేర్ ఎవ్రీ ఇండివిజువల్ ఎస్పెషల్లీ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే ప్రతి వ్యక్తి కులాలకు అతీతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రైటింగ్స్ని చదవాలి. ఈరోజు షార్ట్ నోటీస్ అవ్వడం వల్ల నేను తీసుకురాలేకపోయా, మరొక సందర్భంలో మీ లిస్ట్ తీసుకుని మీ అందరికీ కూడా నా దగ్గర ఆయన కోసం నేను పొందుపరిచినటువంటి బుక్స్ని ప్రతి ఒక్కరికి అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను. నేను బికాస్ ఇన్స్పిరేషన్, నేను
ఫస్ట్ టైం ఒక ప్రముఖ వ్యక్తి కేసులో నేను అన్ఫార్చునేట్లీ ఈరోజు ఆయన సీఎం నేను మాట్లాడకూడదు కేసులో నేను ఇన్స్పైరింగ్గా తీసుకున్నటువంటి లక్ష్మీనారాయణ గారు ఆయన గురించి మా అన్నయ్యలు వాళ్ళు కూడా బ్యూరోక్రాట్స్ అవడం వల్ల ఏం చెప్తూ ఉంటారంటే 1900 సబ్జెక్ట్ టు కరెక్షన్ 1993లోనే ఆల్ ఇండియా టాపర్ కింద సివిల్ సర్వీసెస్లో రావడం కానించి ఎన్ఐటి లాంటి చోట్ల కూడా ఆయన విద్యార్హతలు పొందారంటే మనలాంటి డిస్ట్రాక్షన్స్ని అలాంటి వాళ్ళు ఎలా దాటారో మనం తెలుసుకోగలగడం ఇది చిన్న వేదిక ఆయనతో మనం ఒకసారి చెప్పించలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా సమాజం మీద బాధ్యత ఉన్నటువంటి వ్యక్తుల కింద నాకు ఎప్పుడైనా బ్యూరోక్రాట్స్ ఇంటర్వ్యూలు ఎవరైనా చేస్తూ ఉంటారు యూట్యూబ్ ఛానల్స్లో వీళ్ళు వాళ్ళు ప్రొఫెషనల్ సక్సెస్ అడుగుతారు తప్ప ఆ సక్సెస్ఫుల్ ప్రొఫెషన్లోకి రావడానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి నియమాలేంటి నియమావళి ఏంటి డిసిప్లిన్ ఏంటి అని ఎవరు అడగరేంటి అని నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే లక్ష్మీనారాయణ గారు 99 టీవీలో వచ్చిన ఇంటర్వ్యూ కానించి ఆఖరి నోషన్ దాకా ప్రతి ఇంటర్వ్యూ చూస్తాను నేను దేర్ ఆర్ మచ్ మోర్ బెటర్ క్వశ్చన్స్ సార్ ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ ఆస్క్ హిమ్ ఐ గెట్ దోస్ ఆన్సర్స్ అట్లాంటి వాళ్ళు మనకు గైడ్ చేయాల్సిందల్లా ఈ వయసులో మీ అందరికీ ఉండేటువంటి తలకైపోట్లు ఇప్పుడు వాట్సాప్లో టికెట్ ఇవ్వమని మనం కొడతా ఉంటాం ఈ మీటింగ్ నడుతున్నా కూడా ఇవన్నీ దాటి గోల్ వైపు డిస్ట్రాక్షన్ లేకుండా ప్రయాణం ఎలా చేయాలన్నది అలాంటి పెద్దలతో మనం ఖచ్చితంగా చెప్పించేటువంటి వేదికలు రావాలి సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ ఇంకా చాలామంది పెద్దలు నాకు పరిచయం లేని వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళ గురించి తెలిసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను బట్ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి లక్ష్మీనారాయణ గారు లాంటి పెద్దలు ఏదైతే వాళ్ళు ఎనాగ్రేట్ చేసి మీ అందరికీ అందిస్తున్నారో కీప్ దెమ్ యాజ్ రోల్ మోడల్స్ లుకప్ టు దెమ్ ఖచ్చితంగా అన్నీ సాధ్యమే నాకు ఆ చాలా భయాలుండి నిజంగా పొలిటికల్ పార్టీలోంచి అడ్వకేట్గా టర్న్ అయితే ప్రొఫెషనల్ సక్సెస్ ఉంటుందా మనకి సమాజంలో 90% నెగిటివిటీయే నూరిపోస్తారు మన వల్ల ఏది కాదనే చెప్తారు బట్ ఇఫ్ యు మేక్ ట్రై కీప్ ఆన్ ట్రయింగ్ కన్సిస్టెన్సీతో ఎటువంటి గోల్స్ అయినా మనం ఛేదించవచ్చు సో ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా నా ప్రయాణాన్ని సుగమం చేసినటువంటి ఆప్తా మిత్రులందరికీ ఆప్తా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వేదిక మీదకి వచ్చి సరదాగా స్పీచ్ అయితే ఇచ్చి వెళ్తున్నాం కానీ దీని వెనకాతలు ఇంత కష్టపడ్డటువంటి వ్యక్తులు కింద అశ్వంత్ కానీ అనిల్ కానీ నాకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది వీళ్ళు ఎప్పుడో జనసేన నుంచి కూడా నాకు పరిచయం వీళ్ళందరి ఎఫర్ట్స్ని కూడా మనస్ఫూర్తి కొంతమంది పేర్లు నాకు తెలియపోవచ్చు ఈ మ్యాట్ వేసి కుర్చీలు పెట్టి ఈ బ్యానర్ కట్టడానికి అలా మీ అందరి శ్రమ ఉంటుంది గెస్ట్ల కింద వచ్చి లెక్చర్ ఇవ్వడంతో పాటు మీ శ్రమను కూడా ఖచ్చితంగా గుర్తించాలి ఐ పర్సనలీ బో మై హెడ్ అండ్ అప్రిషియేట్ ఎవ్రీవన్ హూ హ్యాస్ మేడ్ దిస్ డయాస్ సో బ్యూటిఫుల్ అండ్ హైలీ అప్రిషియబుల్ థ్యాంక్ యూ వెరీ మచ్